हाई వ్యూయర్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బ్రౌనీ అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయాలి బాయిల్ అయిన తర్వాత అందులోకి ఇంకొక బౌల్ పెట్టి అందులోకి 1/4 కప్ బటర్ యాడ్ చేయాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఏదైనా డార్క్ చాక్లెట్ 100 గ్రామ్స్ యాడ్ చేసి మెల్ట్ చేసుకోవాలి మీకు వీడియోలో కనిపించేటట్లు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెల్ట్ చేసుకోవాలి దాని తర్వాత పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి కేక్ ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే మైదా ఫ్లోర్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపించినట్లు ఒక ట్రేసింగ్ పేపర్ తీసుకొని లేకపోతే A4 షీట్ పేపర్ తీసుకొని ట్రే ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కట్ చేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి అలాగే మైదా కూడా అప్లై చేసి ప్యాన్లోకి ట్రేసింగ్ పేపర్ పెట్టుకోవాలి ఒక సెపరేట్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 ఎగ్స్ పించ్ ఆఫ్ సాల్ట్ 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మిషన్ బీటర్ యూస్ చేస్తే చాలా త్వరగా ఫాస్ట్గా ఫ్లఫీగా వస్తుంది మిషన్ బీటర్ లేని వాళ్ళు విస్కర్ యూస్ చేసుకొని బీట్ చేసుకోవచ్చు కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పౌడర్ చేసిన షుగర్ యాడ్ చేసి బాగా జల్లించుకోవాలి బీటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి కార్నర్స్లో ఉన్న బ్యాటర్ కూడా సెంటర్లోకి తీసుకుని వచ్చి బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ ప్రిపేర్ చేసి చల్లారబెట్టుకున్న డార్క్ చాక్లెట్ ఇందులోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జల్లెడ పెట్టుకొని 3/4 కప్ మైదా 1/5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టు ఒక కప్పులో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి మీకు క్లియర్గా మెజర్మెంట్ చూపించడానికి నేను కప్పులో ఇలా యాడ్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/3 టీ స్పూన్ సోడా పౌడర్ కూడా యాడ్ చేసి బాగా జల్లించుకోవాలి బాగా జల్లించుకున్న తర్వాత స్పాచ్యులా తీసుకొని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించినట్లు కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్ అనేది చేయాలి మైదా అనేది యాడ్ చేసిన తర్వాత ఎప్పుడూ బీటర్తో మిక్స్ చేయకూడదు స్పాచ్యులా అయినా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు స్పూన్ అయినా యూస్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ ప్రాసెస్లో మిక్స్ చేసి సింగిల్ డైరెక్షన్లోనే మిక్స్ చేయాలి కేక్ బాగా రావాలి అంటే ఈ టిప్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి కేక్ ట్రేలోకి బ్యాటర్ వేసి దానిపైన టాపింగ్స్ యాడ్ చేసుకోవాలి టాపింగ్స్ యాడ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని అందులోకి ఈ టాపింగ్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని దాని తర్వాత టాపింగ్స్ కింద వేస్తే స్ట్రింక్ అయిపోకుండా మీదనే ఉంటుంది లేకపోతే కిందకి వెళ్ళిపోతుంది పర్ఫెక్ట్ బ్రౌనీ రావాలి అంటే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి
పర్ఫెక్ట్ బ్రౌనీ రెడీ. అప్కమింగ్ వీడియోస్లో సీజలింగ్ బ్రౌనీ కూడా చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్.